ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి స్లాబ్ ఐరన్ తుప్పు పట్టినప్పుడు ఇలా పెచ్చి పెచ్చల కింద ఊడిపోతూ ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ ఐరన్ ఎందుకు తుప్పు పడుతుంది, ఇలా పెచ్చల కింద స్లాబ్ ఊడి పడిపోతుంది అనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ అంతేకాకుండా వీటిని రికవరీ ఏ విధంగా చేయాలనేది కూడా మీకు ఈ వీడియోలో మీకు పూర్తిగా నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్ మనం స్లాబ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది ఎప్పుడు తుప్పు పడుతుందంటే ఐరన్ మన స్లాబ్ పైన వాటర్ నిల్వ ఉన్నప్పుడు ఈ ఐరన్ అనేది తుప్పు పడుతుంది. ఇలా తుప్పు పట్టినప్పుడు స్లాబ్ అనేది పెచ్చి పెచ్చిల కింద ఊడి పడిపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇలా పడిపోయినప్పుడు మనం రికవరీ ఎలా చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ స్లాబ్ లీకేజ్ అయినప్పుడు ఏ విధంగా మనం స్ట్రాంగ్గా చేసుకోవాలనేది కూడా మీకు 100% సాల్వ్ అవ్వాలంటే పైన ఐకార్డ్స్లో అయితే మీకు ఒక వీడియో అయితే ఇస్తాను, ఆ వీడియోలో చూడండి. ఫ్రెండ్స్ స్లాబ్ అనేది ఈ విధంగా పెచ్చిల కింద ఊడినప్పుడు రికవరీ చేయటం ఎలా అనేది మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇలా స్లాబ్ అనేది పగిలిపోతున్నప్పుడు మనం ఫ్రెండ్స్ ఇలా పెచ్చి పెచ్చిల కింద మన స్లాబ్ అయితే ఊడి పడిపోతుంది అనుకుంటే ఎక్కడెక్కడ ఇంకా ఊడుతున్నాయని చెప్పేసి ఐరన్ స్లాబ్ పెచ్చులు ఎక్కడెక్కడ ఇంకా ఊడుతున్నాయని చెప్పేసి మనం చూసుకుని ఒకసారి అయితే చెక్ చేసుకుని మొత్తం పెచ్చులన్నీ తీసేసుకోవాలి. టోటల్గా ఎక్కడ ఉండకుండా ఒకటి చేసి ఒకటి విడిచిపెడితే కనుక మళ్ళీ అవి అదే ప్రాబ్లం అయితే వస్తుంది. మొత్తం టోటల్గా పెచ్చులన్నీ తీసేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా మొత్తం శుభ్రపరచుకున్న తర్వాత వీటికి వాటరింగ్ అయితే పూర్తిగా చేసేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా స్లాబ్ అంతా వాటరింగ్ అయితే చేసుకొని వీటికి 3 స్టెప్స్లో మనం మాలు ప్లాస్టరింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి దీనికి ఫస్ట్ అయితే వండర్ అయితే మొత్తం చిక్కగా వండర్ అయితే కలుపుకొని వీటికి వండర్ అయితే ప్లాస్టరింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్. ఫ్రెండ్స్ ఈ పెచ్చులు ఊడినప్పుడు అది బాగా లోతుగా ఊడినట్టయితే మినిమం 1.5 నుంచి 2 ఇంచెస్ వరకు ఊడిందంటే మనం వాటికి సిమెంట్తో అయితే మనం లప్పం అయితే కలుపుకొని మొద్దల టైప్లో అయితే మనం ప్లాస్టరింగ్ అయితే చేసుకుంటే అవి స్ట్రాంగ్ అయితే ఉంటాయి. లేదంటే ఇంకో ప్రాసెస్ కూడా ఉంది, లేదంటే ఇంకో ప్రాసెస్ కూడా మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇలా మనం ఫస్ట్ అయితే వండర్ అయితే పూసేసుకున్న తర్వాత సీలింగ్ మాల్ అయితే కలుపుకోవాలి. 3-1 పాలతో సీలింగ్ మాల్ అయితే కలుపుకొని ఫస్ట్ స్ట్రిప్ అయితే మనం సీలింగ్ మాల్ అయితే కొట్టేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 4-1 పాలతో మనం ప్లాస్టరింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకొక స్టెప్ అయితే చేసుకోవాలి 5-1 పాలతో. థర్డ్ స్టెప్ అయితే చేసుకున్న తర్వాత ఇవి పట్టుకొని ఉంటాయి. ఫ్రెండ్స్ ఇది ప్రాసెస్ మొత్తం. ఇలా చేసుకున్న తర్వాత ప్లాస్టరింగ్ అయితే మొత్తం చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పైన స్లాబ్ పైన మనకి వాటర్ అనేది నిల్వ ఉండకుండా అయితే చూసుకోవాలి. ఒకవేళ వాటర్ వర్షం వచ్చినప్పుడు మనకి స్లాబ్ లీకేజ్ అవుతుంది అనుకుంటే మనం బేబీ సిప్స్తో పైన స్లాబ్ అయితే వేసుకోవాలి. ఈ స్లాబ్ ఎలా వేసుకోవాలనేది కూడా మీకు పూర్తిగా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక వీడియోలో. ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే మీకు ఎండ్ స్క్రీన్స్లో ఇస్తున్నాను, చూడండి. ఫ్రెండ్స్ ఇది మొత్తం ప్రాసెస్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు స్లాబ్ ఎందుకు పగులుతుంది, ఇలా పగిలినప్పుడు మనం ఏ విధంగా చేసుకోవాలి ప్రాసెస్ మొత్తం మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.